कांग्रेस पार्टी ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న హాట్ సే హాప్ జోడో యాత్ర నేడు సిరిసిల్ల నియోజకవర్గంలో కొనసాగింది. సిరిసిల్ల నియోజకవర్గంలోని సముద్రలింగాపూర్ తిమ్మాపూర్ గ్రామాల సమీపంలో శ్రీపాద 9వ ప్యాకేజీ కాలువ పనులను టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి సందర్శించి పనులను పరిశీలించారు. కాలువ పనులు పూర్తి చేయకపోవడానికి కారణాలను ఫోన్ ద్వారా అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు ఆలస్యం చేయడం ద్వారా అంచనా వ్యయం పెరిగే అవకాశం ఉంటుందని పనుల్లో జాప్యం తగదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. శ్రీధర్ కూర్చున్నా నిర్లక్ష్యం రోడ్ ఇరువైపులో ఉన్నటువంటి చూడడానికి కంప్లీట్ అయినట్టు వరకు కిందికే రావే ఎట్లా సార్ కిందికి ఎట్లా అపోజిట్ లైన్ వర్తలే తీసుకుని ఎందుకు అట్లా జరుగు అనిల్ అన్నా నువ్వే అత్తనం అంతా గటెక్కింది బెటర్ బాగా పెద్ద